రైట్, వెల్కమ్ బ్యాక్. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్విస్ట్ నెలకొంది. మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఇద్దరు పేర్లను ఏఐసీసీ ఖరారు చేసింది. అయితే మొదటి నుంచి నోటిఫికేషన్ వెలువడ్డ నుంచి కూడా అద్దంకి దయాకర్ పేరు ప్రముఖంగా వినిపించింది. తుంగతుర్తి టికెట్ ఆశించిన అద్దంకి దయాకర్కి గత ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వలేదు. అక్కడ మందుల సామెలు చివరి నిమిషంలో పార్టీలో చేరిన ఆయనకు టికెట్ ఇచ్చి అద్దంకి దయాకర్ని అప్పుడు బుజ్జగించింది. అక్కడ మందుల సామెల్ని గెలిపించడంలో అద్దంకి దయాకర్ కూడా కీలక పాత్ర పోషించారు. సామెలు గెలిచారు కూడా. ఆ తర్వాత ఖచ్చితంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్కి అవకాశం వస్తుంది. ఆ తర్వాత ఆయన మంత్రిగా కూడా క్యాబినెట్లోకి కూడా వస్తారనే ప్రచారం కూడా కొంత జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అలాంటి అంచనాలో ఉన్నారు. అయితే చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ పేరు మళ్ళీ సైడ్ అయిపోయింది. మరోసారి సారీ చెప్పేసింది ఏఐసీసీ. అది అద్దంకి దయాకర్కి వరంగల్ ఎంపీ ఇస్తామంటూ ఒక భరోసా ఇచ్చినట్లేదు ప్రచారం అయితే జరుగుతుంది. అద్దంకి దయాకర్ మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, అద్దంకి దయాకర్కి ఎందుకు ఇట్లా సారీల మీద సారీలు చెప్తుంది ఆ పార్టీ అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. దయాకర్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ దయాకర్ గారు. మీరు ఒక వీడియో కూడా ఇంతకు ముందే రిలీజ్ చేశారు, నేను చూశాను. ఓకే, గతంలో కూడా ఇదే రకంగా తుంగతుర్తి టికెట్ రానప్పుడు కూడా మీరు రిలీజ్ చేశారు, కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉంటాను, కాంగ్రెస్ పార్టీ నాకు మంచి అవకాశం మళ్ళీ ఇస్తుంది అని అప్పుడు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్పారు. ఎందుకు మీకు ఖచ్చితంగా వరంగల్ ఎంపీగా అవకాశం ఇస్తుందని ప్రచారం ఉంది, మొదటి నుంచి జరుగుతుంది, అయినా ఎమ్మెల్సీ రేస్లో మీరు ఉన్నారు, ఎందుకు అంటే ఒక ఎందుకు మిమ్మల్ని ఇలా అడగాల్సి వస్తుందంటే అద్దంకి దయాకర్ వెనుక ఏవో బలమైన శక్తులు ఏవో పనిచేస్తున్నాయి, దయాకర్కి అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నాయి అని కింద మేము వీడియోలు పెడతా, వీడియోల కింద కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఏంటి అసలు ఏం జరుగుతుంది? యా అంటే కళ్యాణ్ భాయ్, ఇప్పుడు నేనేమి ఎమ్మెల్సీ దానికి అప్లై చేసుకోలేదు కదా, పార్టీనే ఆలోచించింది, పార్టీనే మళ్ళీ ఇంకో అవకాశానికి అవకాశం ఉంటుందని చెప్పింది. రెండవది, నేను దేనికి ఫిట్ అవుతా అనే అంశంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఒక నిర్ణయం, అంటే ఎమ్మెల్యేకు మీరు ఫిట్ గారు, ఎమ్మెల్సీకి ఫిట్ గారు అనే నిర్ణయం ఉందా కాంగ్రెస్ పార్టీ? అన్నట్టే కదా, ఇక ఇప్పుడు ఇప్పుడు దాచికి అయితే లేను కదా, అదే కదా. రేపు ఇంకేంది మీరు అన్నారు, ఇప్పుడు నేనైతే మేమే అంటున్నాం, నేను ఇప్పుడు వరంగల్ నేతలే చెప్తున్నా, నేనేమంటున్నా వరంగల్ ఎంపీ నేనేమైనా అడిగినా అది మీరే అంటున్నారు, ఎవరో చెప్పింది అన్నట్టుగా మీరు అంటున్నారంటే మీరు సంథింగ్ ఏదో సోర్స్తోని అప్లై చేశారు కదా తుంగతుర్తి, ఇట్స్ మైన్ కదా. అవును, గతంలో రెండు సార్లు చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు తుంగతుర్తికి. నేను అదే అడుగుతున్నా, చాలా స్వల్ప తేడా, 2001లో ఓడిపోయిన మీరు మూడోసారి మీకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఏం చెప్తారు? తుంగతుర్తికి అప్లై చేయకపోతే నేను ముద్దాయిని, 2 times లో ఒకసారి నన్ను గెలిపిస్తే కూడా నేను ఇంకో ఆల్టర్నేట్ కు పోవడం అనేది నేను ఎట్లా ఫీల్ అవుతా అంటే తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు ఫీల్ అవుతా. అప్లై చేసుకోవాలి, ఇవ్వాలన్నా ఇవ్వద్దా అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకు అధిష్టానం మీ విషయంలో శీతకన్నేస్తుందా, లేకుంటే మీ వెనుక మీరు గతంలో మునుగోడు సభలో చేసిన వ్యాఖ్యలు ఏమైనా కారణం అవుతున్నాయా, లేకుంటే అద్దంకి దయాకర్ వస్తే మాకు జిల్లాలో ఇబ్బందికర పరిస్థితి వస్తుందని భయపడుతున్నారా? ఇప్పుడు నేను చాలా చిన్న నాయకుడిని కదా, నీ చిన్న నాయకుడు ఎలా అవుతారు మీరు? మాల మహానాడులో ఉన్నారు, తెలంగాణ జేఏసీలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, అది పెద్ద నాయకుడు అనే అనుకుంటున్నారు కదా అందరు పార్టీలో. ఐఎమ్ జనరల్ సెక్రటరీ, ఈవెన్ దో ఐఎమ్ నాట్ వార్డ్ మెంబర్ ఆల్సో, టిల్ టుడే నేను వార్డ్ మెంబర్ కూడా కాదు. మీకు అవకాశం రాలేదు, అది కూడా అదానికి కూడా మీరు సూట్ కాదు అనుకున్నదేమో కాంగ్రెస్ పార్టీ. నేనేమంటున్నా, మీరే అంటున్నారు కదా నేను ఎక్కడ ఫిట్ అవుతే అక్కడ నాకు అవకాశం వస్తుంది అని ఫిట్ కాలే అనుకున్నారా? మేబీ నేను అనుకుంటా ఒకటి కళ్యాణ్ భాయ్, నేను మూమెంటం నుంచి వచ్చినోని, అది సోషల్ మూమెంట్స్ నుంచి వచ్చినోని. సోషల్ మూమెంట్స్ నన్ను తెలంగాణ ఉద్యమకారునిగా చేసింది. తెలంగాణ ఉద్యమాల్లో మీరు ఎంత క్రియాశీలకంగా ఉన్నారో మీకు తెలుసు. రాష్ట్రపతి కార్డును అడ్డుకున్న అద్దంకి దయాకర్ ఇప్పుడు ఒకరోజు ఎమ్మెల్యే వాటి టికెట్ల కోసం ఆలోచించాలి కాదు, ఒక రోజున కేసీఆర్ గారు, కోదండరామ్ గారు కూడా ఉద్యమం చేయలేని ఒక పరిస్థితి వచ్చిన రోజు కూడా నేను ఏ విధంగా రాష్ట్రపతి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి నడు. బట్ నేనేమంటున్నంటే నేను ఒక పదవి కోసం నేను నా లక్ష్యంగా పనిచేసిన చరిత్ర నాకు లేదు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక నేను ఎమ్మెల్యే అయితే బాగుండు అని ఎమ్మెల్యే పార్టీ టికెట్ ఇచ్చింది, ఓడిపోయిన. ఎమ్మెల్సీ అయితే బాగుంటుందేమో అనుకున్నారు, ఇవ్వలేదు. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్న రేపు ఎంపీ ఇస్తే బాగుంటుంది అని పార్టీ అనుకుంది అనుకోండి, ఎంపీ చేస్తాం. లేదు రాజ్యసభ ఇస్తే మంచిగా ఉంటుంది అనుకోండి, రాజ్యసభ చేస్తాం. లేదు పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తారంటే మంచిగా ఉంటుంది అనుకోండి, చేస్తా. ఏది చేయమంటే అడ్డా మీద కూలెక్క అద్దంకి దయాకర్ ఇక్కడ సిద్ధం. అంటే నేను అనేది ఏంటంటే దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ చాలా మందికి చాలా అవకాశాలు ఇస్తుంది, మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేగా చాలా మందికి ఇచ్చింది. బల్మూరి వెంకట్ జస్ట్ 30 ఇయర్స్, ఇప్పుడు మాట్లాడారు నాతో, కంగ్రాట్ చేశారు కూడా మీరు. 30 ఏళ్ళు ఒక విద్యార్థి నాయకుడు, 8 ఏళ్ళుగా విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నారు. ఓకే, అట్లా కంపేర్ చేసినప్పుడు దయాకర్కే ఎందుకు అన్యాయం జరుగుతుంది అని
ఒక చర్చ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. దానికి మీరు సూటిగా చెప్పడానికి మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? దయగారు కొంచెం స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉంటారు. అన్యాయమా అవకాశం పెంచడమా, ఇవి రెండింటి మీద మీరు ఆలోచించండి. అదే మీరే చెప్పాలి. అది నేను అవకాశం పెరుగుతుందనే ఆలోచనతో ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు ఒక మాట చాలా మంది ఏమంటారు అంటే దయాకర్ అన్నకి ఇది వస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు అనేది. నేను ఏం చేస్తే బాగుండు అనేది నా చేతిలో ఉంటే నేను చేయాలనుకునేది చేసేటోంది. పార్టీ దీనికి ఒక సిస్టమ్స్ ఉన్నప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, బల్మూరి వెంకట్ గారు ఉన్నారు, ఇద్దరు ఇరు పార్శ్వాల్లో ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ అడ్మిన్, ఇటువైపు ఎన్ఎస్వై. మనోనికి ఇరుగని బొక్క లేదు. చాలా కేసులు 87 కేసులు చెప్తున్నా వెంకట్కు, నేను చెప్తున్నా. ఇటు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చాలా సుదీర్ఘ ఎన్ఎస్యుఐ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ఆర్గనైజ్ అనుకొని ఉన్నాడు. నేను టికెట్ త్యాగం చేసిన వాళ్ళు టికెట్ త్యాగం చేసిండ్రు. నా టికెట్ త్యాగం అనేది ఎక్కువ పబ్లిసిటీలో రావచ్చు కాక, వాళ్ళ టికెట్ త్యాగం అనేది చాలా ఏమంటారు ఇంట్రావర్ట్ గానే చాలా వాళ్ళని బాధించింది నాకు తెలుసు. వెంకట్ నాతో చాలా రోజుల నుంచి కూడా టచ్లో ఉన్నాడు. అన్న ఏంటి అంటే మీరు ఇట్లా ఏంటిది అది బాధిత సంఘం చైర్మన్గా మీరు ఉంటే నేను కన్వీనర్ వీళ్ళు ఒక్కొక్కరుగా బయటపడిపోతుంది కదా. నాకు ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది, నేను రేపు అన్ని అవకాశాలను అందిపుచ్చుకునే వెసులుబాటు ఉన్నాను. నాకు పార్టీ ఎప్పుడు కూడా నన్ను అయితే ఒక ప్రిన్స్ లెక్కనే చూసింది. పార్టీ ఎప్పుడు కూడా నన్ను కించిత్ తగ్గించినట్టు చూడలేదు. మీరు అన్న ఒక కోణం వద్దాం, ఎవరు మిమ్మల్ని ఎవరైనా అడ్డుకుంటున్నారా, మిమ్మల్ని ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా, ఆ టార్గెట్ నన్ను పెంచుతుంది. నేను పార్టీకి ఇప్పుడు రెండో వీడియోతో నేను ఏమైనా మళ్ళీ అంటే ఎలా పెరుగుతుంది అంటే దయాకర్ ఇంకా అప్గ్రేడ్ చేస్తుండ్రు ఎక్కడ చేశారు. ఇప్పుడు మీరే అన్నారు ఎంపీ అని ఎవరన్నారు? అవును ఎమ్మెల్సీ అన్నాం, ఎమ్మెల్యే అన్నాం, ఏది కాదు ఎంపీ కూడా అవుద్దో కాదు. చర్చలకే పరిమితం అవుతుంది, అదే అంటున్నాను, అది చర్చలకే పరిమితం అవుతుంది. బట్ నిన్న మేడం గారు దీపదాస్ గారు మాట్లాడిండ్రు, మాట్లాడిన తర్వాత మీరు యు ఆర్ ఇన్ ద లిస్ట్ మీరు ప్రిపేర్ చేసుకోండి, అవకాశం ఉంటే మీరు ఎదురు లేకపోతే ఆల్టర్నేటివ్ కూడా మీకు. అదే అడుగుతున్నాను. నాకు తెలిసి తుంగతుర్తి టికెట్ ఖరారయ్యే అర్ధరాత్రి ఖరారైంది నామినేషన్. అప్పటి వరకు మీరు ఢిల్లీలోనే ఉన్నారు, నాతో మాట్లాడారు ఆ రోజు రాత్రి కూడా, నాకు టికెట్ ఖరారవుతుంది కొద్ది గంటల్లో అనే అంత ధీమాగా ఉన్నారు. మీరు ఇప్పుడు కూడా నిన్నటి వరకు మీరు ఢిల్లీలో ఉన్నారు, ఎమ్మెల్సీ మీరే అనుకున్నారు ఆల్మోస్ట్, చివరి నిమిషంలో ఆగింది. అంటే ఇట్లా ఆగడం వల్ల ప్రేమ ఎవరైనా ఆపుతున్నారా అనే ఒక చర్చ అయితే మొదలైంది. ప్రేమ ఎక్కువైంది మన మీద అర్థం చేసుకో, మన మీద ప్రేమ ఎక్కువైంది. ఎవరికి అంటే ఎవరైనా అడ్డుకుంటే ఉంటే వాళ్ళకు కూడా ఇప్పుడు ఏ చెట్టుకు రాళ్ళు పడతాయి. సో ఆ పరిస్థితులు నాకు తెలుసు, కానీ పార్టీ నా ఇంట్రెస్ట్ను కాపాడుతుందని అంచనా నాకుంది. నేను ఒకటి చెప్తున్న త్యాగం దీనికి ఇవన్నీ ఏవో పెద్ద పెద్ద పదాలు వాడొద్దు, ప్రత్యామ్నాయం దట్స్ ఇట్. దీనికి కాకపోతే ఇంకో దానికి ఎట్ ద సేమ్ టైం ప్రజలు ఇప్పుడు ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో వీటిని తట్టుకోలేను నేను ఫోన్లను. నేను లైవ్లోకి రావడానికి ప్రధానమైన కారణం నేను టెన్టీవ్ నేర్చుకోవడానికి క్లారిటీ ఇచ్చేస్తే వాళ్ళు ఫీల్ అయ్యకుండా ఉంటారు అనేది ఒకటి. రెండవది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక విశాలమైన పార్టీ, అవకాశాల్లో నేను కోరుకుంటున్న దానికి కూడా దగ్గరగా నన్ను తీసుకుపోయే అవకాశం లేకపోలేదు. నేను స్ట్రైట్గా అడుగుతున్నా దయాకర్, స్ట్రైట్గా ఇదంతా మీరు పక్కన పెట్టండి, అద్దంకి దయాకర్ నోటి దురుసు. విచ్చలవిడిగా కొంతమందిపై చేసిన విమర్శలు పరుష పదజాలం, అది మీ పదవికి అడ్డంకిగా మారుతుందా? దయాకర్ కంటే పదునైన పరుషమైన బూతులు వాడిన వాళ్ళది నడవంగలేంది. ఏంటి కళ్యాణ్ భయను అరువు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏమన్నా అనిపిస్తుందా? నాకేమీ కాదు, అది కారణం ఏం కాదు, అది కానే కాదు. ఎందుకంటే పార్టీలు మారి మళ్ళీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు గెలిచారు, ఎమ్మెల్సీలు కూడా అయ్యారు, వాళ్ళని విమర్శించిన మీరు అటు ఎమ్మెల్యే టికెట్ కోసం చాలా కష్టపడ్డారు, ఎమ్మెల్సీ అవడానికి కష్టపడ్డారు, రేపు ఎంపీ అంటున్నారు, అది ఏమవుతుందో తెలియదు. ఇగో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షుడు సీఎం కూడా రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు దయాకర్ అని చెప్తారు. రేవంత్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో చెప్పారు ఈ విషయం. ఇప్పుడు ఒక మాట, సమయం సందర్భం వచ్చినప్పుడు ఎవరు ఆపేది ఉండదు, ఆగేది కూడా ఉండదు. ఆ మాటకు వస్తే తగ్గేదేలే అనేది కూడా దయాకర్లో ఆ పరిషం ఎటుపోదు. బట్ ఈ సందర్భాల్లో మీరు చూడండి, ఎమ్మెల్యే టికెట్కి సంబంధించిన అంశమే చూడండి, నేను దాన్ని నాన్ సీరియస్గా తీసుకున్నా అనే అంశం చాలామంది అన్నారు నాతో. నేను పదవుల కోసం ఆరాటపడను, పదవుల కోసం కొట్లాడను, పదవుల కోసమే నేను లేను, నేను పార్టీ కోసం ఉన్నాను. 100 సార్లు చెప్పిన మీతో, పార్టీ నన్ను ఏం చేయాలనుకుంటే, పార్టీ అంటే ఏది అని కూడా అనొచ్చు నువ్వు. పార్టీ అంటే రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ, అసలు ఏ పార్టీ, నిన్ను అడ్డుకుంటూ వాళ్ళు ఇంత బలంగా ఉంటే
మరి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అని మీరు ప్రశ్నలు ఇంకా సంధించవచ్చు. బట్ నేను మీరు చెప్పేది మీరు చెప్తారు, మేము ఏం ప్రశ్నలు అడిగారు అంతే కదా. ఇప్పుడు మాత్రం చెప్పారు, అడ్డుకున్నవా ఎవరో చెప్పారు. మీరు నేను నాకు అవసరం లేదు, దట్స్ ఇప్పుడు ఇంతకుముందు వచ్చాను కానీ ఏందే నువ్వు ఏమైనా ప్రేమ కుట్టు పెట్టినవా అని అంటే మరి ఏం చేయాలి. మా రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు కదా, ఇప్పుడు విద్వేషపు బజార్ లో ప్రేమ కుట్టు పెట్టిండు మా పెద్ద సార్, నేను ఫాలో కావాల్సింది. జాతీయ స్థాయిలో పెట్టారు, త్యాగం చేసినప్పుడు కూడా అబ్బా సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్. నేను చిన్న త్యాగధనుడిగా చరిత్ర నిలిచిపోవాలని ఇది ఒక ట్రెండ్ కదా. ఇది ఇదిగో అరే సోనియా గాంధీ త్యాగం చేశారు, రాహుల్ గాంధీ చేశారు, ఇప్పుడు నేను చేస్తున్నా. ఇట్లా మాట్లాడేది కూడా నాన్ సీరియస్ అనుకుంటారు కొంతమంది. దీని కొరకు ఏం చేయాలి, చాలా ఇంట్లో కూర్చొని పొగలు పొగలు వెళ్ళి వెనకటి తినాలని చేసినట్టు చేయాలన్నా. దిస్ ఈజ్ పాలిటిక్స్. నిన్ను అడ్డుకుంటే వాళ్ళు అడ్డుకుంటారు, పొగిడేటోళ్ళు పొగుడుతారు, తిడేటోళ్ళు తిడతారు. నిన్న ఒక మిత్రుడు ఎవరో చూసిన నేను, కిషోర్ కాడ నెలకు 3 లక్షల రూపాయలు తీసుకున్నట, మళ్ళీ ఒక 5 కోట్లు ఎలక్షన్ల అప్పుడు తీసుకున్నట, ఇంకోటి ఏదో పెట్టిండ్రు. అది కూడా అంటే దయకర గారు, అది కూడా మీ మీద విమర్శ ఉంది. అలాంటి ఆరోపణలతో కూడా మీకు అవకాశాలు వస్తలేవని కూడా ఉంది. దయాకర్ని ఎవ్వరు, నేను చెప్తున్నా ఈవెన్ దో, ఎవరు కూడా కొనలేరు. నా నిజాయితీ ఏందో నా కుటుంబంతో చూస్తే తెలుస్తుంది మీకు. నా కుటుంబాన్ని నేను ఎట్లా పోషించుకుంటున్నా, సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ వచ్చే ఆరోపణల గురించి అంటున్నా. అవిగో నువ్వు ఎంత మంచి తెలుసు, మీ భార్య ఉద్యోగంతో నడుస్తుంది కుటుంబం, అది నాకు తెలుసు. తను కుటుంబం కొరకు, నేను సమాజం కొరకు, మేము హ్యాపీ. రాకపోతే ఇగో ఇప్పుడు వచ్చింది నా పక్కనే ఉంది. ఎట్లా ఏంటి భయ్, రాజకీయ నాయకుడు అంటూ పదవులు మాత్రమే ఆశించి, పదవులు వస్తే కోట్లు సంపాదించుకొని బంగళాలు కట్టుకొని. నేనైతే ఇప్పుడు ఈ 10-15 డేస్ మధ్యకాలంలో ఎలక్షన్స్ అయిపోయాక పెద్ద పెద్ద వ్యక్తుల్ని కలిసిన, నేను జీవితంలో కూడా వాళ్ళని కలుస్తాననుకోలేని వ్యక్తుల్ని కలిసిన, వాళ్ళు నాకు ఇచ్చిన దీవెనలు చూస్తే ఓహో ఐఎమ్ రైట్ వే అని నేను అనుకుంటున్నవే. కరప్టెడ్ వేలు అనేది పోవట్లేదు నేను. ఇక ఇట్లాంటివి వచ్చినప్పుడు అనుకుంటా నవ్వుకుంటారు, బాగుండు 5 కోట్లు ఉంటే మంచిగానే ఉండు కదా అని. ఒకవేళ పైసలు ఉంటేనే రాజకీయాలు అనుకుంటే, ఇప్పుడు సామ్యుల్ గారు ఉన్నారు నా దగ్గర, వారే 50,000తో ఉంటే ప్రజలందరి దగ్గర వేసుకొని వాడికి 50,000తో గెలిపించింది. దట్ ఈస్ ది, నేను కోరుకుంటున్నది ఏంటంటే రాజకీయాల్లో మార్పు, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు, దేశంలో రాజకీయాల మార్పుల కొరకు కొట్లాడాల్సిన ఒక పెద్ద మిషన్ను పెట్టుకొని, ఒక టికెట్ రాకపోగానే అమ్మా ఏందిరా నాయన ఇట్లయిపోయిందని చెప్పి బాధపడే వ్యక్తిత్వం కాదు, ఆ స్థాయి వ్యక్తిని కూడా కాదు. జీవితకాలం నాకు అవకాశం రాకపోయినా సరే, ఇది ఎందుకంటే మ్యాండేట్గా చెప్తున్నా. ఒక ఆయన అన్నాడు, ఇంత పెద్ద ట్యాగ్ ఉంటే రాజకీయాల్లో కలవదు పోయి అన్నాడు. అంటే మరి ఏం చేస్తారు భయ్, పదవులు రాకపోతే కొట్లాడతారా పోయి? మీరు అన్నారుగా ఇంతకుముందు ఎవరినో రాకుండా కొట్లాడాలా, పార్టీలు మారాలా, మారాలి కదా. నాకు, నేను కాంగ్రెస్ పార్టీతో బతకడమే నాకు తెలిసిన విద్య. అంటే తమిళ మాట్లాడితే వాళ్ళు తమిళ మాట్లాడతారు, హిందీ మాట్లాడితే హిందీ మాట్లాడతారు, నేను కాంగ్రెసే మాట్లాడగలను. దయాకర్ గారు, ఇక్కడ అంటే మీరు పైకి ఎంత ఈజీగా తీసుకున్నా పదవి అవకాశం రాకపోవడాన్ని, భవిష్యత్తులో వస్తుందన్న ఆశాభావం మీకు ఎంత ఉన్నా కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటికప్పుడు రాత్రికి రాత్రి పార్టీలో వాళ్ళ చాలా మందికి టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, దాదాపు 30-40 మందికి అలా ఇచ్చింది టికెట్లు. అందులో చాలా మంది గెలిచారు కూడా. మీరు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు, మీకు టికెట్ రాలేదు, ఎమ్మెల్సీ వస్తుంది అనుకున్న రాలేదు. కొప్పుల రాజు, మల్లికార్జున్ ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడు, తర్వాత రాహుల్ గాంధీ సోనియా గాంధీతో కూడా మీకు కొంత సంబంధాలు పరిచయాలు ఉన్నాయి. ఇటు రేవంత్ రెడ్డికి మీరు రైట్ హ్యాండ్గా, రేవంత్ రెడ్డి తరఫునే కదా మునుగోడులో మాట్లాడింది, మీరు హెచ్చరికలు చేసింది. ఇంతమంది సపోర్ట్ ఉన్నా అద్దంకి దయాకరకు ఎందుకు ఎలాంటి అవకాశం రావట్లేదు? ఇంకా పెద్ద అవకాశం భవిష్యత్తులో వస్తుందని అనుకుందాం, వస్తే మంచిది, ఎందుకు రావట్లేదు అంటే సూటిగా ఏం చెప్తారు? ఒక్క మాట, మీకు నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన గురించి మాట్లాడదాం. కోదండరామ్ గారు 70 ఇయర్స్, వారికంటే ఎక్కువ ఎవరైనా పోరాటం చేసిండ్రా, రాకుంటే ఏమైనా ఫీల్ అవుతుండ్రా? అంటే నా వారసత్వం చూడు, నేను ఎక్కడి నుంచి వచ్చిన నా ప్రిసీడింగ్స్ చూడు. అంటే కోదండరామ్ గారు ఒక వారి రాజకీయాల్లో ఉన్నారు కదా, రెండోసారి ఆఫ్ ప్రొఫెసర్ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, నేను పనిచేసిన వాళ్ళతో అలా చెప్తున్నా, ఎలాంటి త్యాగదండలతో నా పొలిటికల్ వాక్ ఉంది, నా నేపథ్యం ఏంది, వామపక్ష భావజాలం నుంచి బిఎన్ రెడ్డి గారు, మల్లు స్వరాజ్యం గారు, మా అంటే మా డాడీ వాళ్ళతో కలిసి ఉన్న నేపథ్యం, అంటే త్యాగాల కుటుంబాలతో కలిసి నడవడమే కాదు, చదువుకున్నాం కదా, కొంత విద్యతో పాటు వినయం ఉన్నది, ఆర్థిక అంశాలు ఏదో నేనేం పెట్టుబడులు పెట్టి రాజకీయాలు చేసేటోని కాదు. ఐఎమ్ మోడల్ ఒక పొలిటీషియన్గా ఉండాలనుకుంటుంది, మోరల్ పాలిటిక్స్ వైపు చూస్తే తప్పితే ఈ కమర్షియల్ ఫక్త్ పాలిటిక్స్ వైపు చూడాల్సిన అవసరమే రాదు. ఒకవేళ ఆ అవకాశాలు వస్తే నాకు వద్దే వద్దు. ఇంకో ప్రధానమైన అంశం మీరు అన్న దాంట్లో, అసలు రాజకీయాలు అంటేనే డబ్బుతో అనే స్థితి నుంచి, జీరో బడ్జెట్ కానీ కూడా అద్దంకి దయాకర్,
జీరో బడ్జెట్ కాడే కదా, యు నో సిన్స్ 12 ఇయర్స్ నేను నాకు తెలిసి జేఏసీ మీరు ఉన్న కోఆర్డినేషన్ నుంచి అఫ్ కోర్స్ అప్పటి నుంచి కూడా దాకా ఇట్లనే ఉన్నాడు కదా. ఒక మోడల్ పాలిటిక్స్ చేస్తా ఈ రాష్ట్రంలో కాదు రేపు దేశంలో కూడా చేస్తా అనే దమ్ము నైతిక స్థైర్యం నాకుంది. కాబట్టి ఎక్స్వైజీ ఈ దశలో కొంతమంది ఉండొచ్చు, ఇంకో దశలో ఇంకా కొంతమంది ఉండొచ్చు. నా లైఫ్ లాంగ్లో ఎంతమంది నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, దాయాకర్ ఆగడు. దాయాకర్ పొలిటికల్ కెరీర్ నడుస్తూనే ఉంటుంది. అది పదవులతోనే అనుకునేటోళ్లకు ఒక తరహా అనిపిస్తుంది. కానీ దాయాకర్ ఒక బ్రాండ్గా అయ్యండి, ఈరోజు ఒక వ్యక్తిగానే కాదు ఒక బ్రాండ్గా తయారండి. నా తరహా రాజకీయాలు చేసే వాళ్ళు కూడా నన్ను చూసి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉండరు. వాళ్ళకి నేను మోడల్గా ఉండాల్సిన అవసరం ఉంది. రేపు ఇంకా చెప్తున్నా, ఇప్పుడు చాలామంది ఏదో నిరసనలు ఏదో దయాకరణకి ఇవ్వలే జీవటిక ఏవి వద్దు, ఏది అవసరం లేదు. పార్టీ నన్ను చాలా, నేను అంటున్నా ప్రిన్స్ అని చెప్పిన నీకు, నన్ను రాజకుమారుని లెక్క చూసుకుంటుంది పార్టీ. రేపటి పార్టీ మనలాంటి యువకుల కోసమే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు చూస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చూడండి, ఒక 3-4 సంవత్సరాల్లో ఇక్కడ కష్టపడితే తను ముఖ్యమంత్రి అయ్యిండు. అదే కాదు, అలాంటి యువకులను ఎంతోమందిని తయారు చేసినాం. ఇప్పుడు నేను ఒకటే అన్ని రోజులు త్యాగం చేసిన మనం కేసీఆర్ ముఖ్యమంత్రిని చేసినాం. మీరు కూడా ఉన్నారు ఆ ఉద్యమంలో, మీరు జర్నలిస్ట్ అయినా చలో. ఒక తెలంగాణ విముక్తి జరిగింది, తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ కొరకు నా సమయం ఇవ్వాలనుకున్నా. ఆ రోజు నాకు తెలిసింది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు లేరు, ప్రియాంక గాంధీ గారు నాకు తెలియదు. అఫ్కోర్స్ నా బీఫామ్ ఇచ్చేటప్పుడు వారే ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చి గల్లా ఎగిరేసుకుంటున్నాం. ఎస్, దాకర్ ఎమ్మెల్యే అయిందా, ఎంపీ అయిందా, దిస్ ఇస్ నథింగ్. కాంగ్రెస్ పార్టీని ఇవాళ గిఫ్ట్గా సోనియా గాంధీ గారికి చేతిలో పెట్టినాం, సంతోషం. రేపు అద్దంకి దాకర్ను ఇంత పెద్ద అధికారంలో ఒక చిన్న పదవి లేరా, కాబట్టి దాని కొరకు చిన్నగా ఆలోచించే ప్రయత్నం దాయాకర్ చేయడు. డెఫినెట్గా కాంగ్రెస్ కార్యకర్త నికార్సైన కార్యకర్త అంటే ఇట్లుంటాడని చెప్పి సగటు ఎవరైతే ఇప్పుడు అవకాశాలు రాని మిత్రులు ఉన్నారో వాళ్ళందరి కొరకు పోరాడతా, ముఖ్యమంత్రి గారితో పోరాడతా, రేపు పిసిసి ప్రెసిడెంట్ ఎవరైనా మారితే వారి గురించి పోరాడితే, అసలు ఒక సెర్చ్ కమిటీ వేసి సుధి. నేను 10 ఇయర్స్ ఓల్డ్ కళ్యాణ్ భాయ్, 20, 25, 30 ఇయర్స్ నుంచి మగ్గేటోళ్ళు ఉన్నారు, గాంధీ భవన్ చుట్టూ తిరిగి అవకాశాలు రాని ఉన్నారు. వాళ్ళకి రేపు ఒక కొత్త వెలుగునిచ్చే విధంగా మా ముఖ్యమంత్రి గారు ఇచ్చే విధంగా నాలాంటి వాడు ఉంటే కొంచెం చెప్తే వినగలిగే నాయకత్వం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో అయినా నల్గొండ జిల్లాలో అయినా ప్రధానంగా ఒక సామాజిక వర్గానికి కొంత ఇంపార్టెన్స్ ఉంటుందని ఒక చర్చ ఉంటుంది. అంటే అలాంటి సామాజిక వర్గానికి మీరేమన్నా ఇబ్బందిగా ఆ జిల్లాలో మారుతారని అట్లా అనుకుంటే రేవంత్ టార్గెట్ గా మారు అనేది ఎందుకు సూటిగా చెప్పరా లేకుండా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రెడ్డి కాదా, రేవంత్ రెడ్డి గారి వైపు నేను ఎట్లా ఉన్నా? ఆ రోజు కేసీఆర్ గారు నన్ను ఎందుకు కోదండరామ్ రెడ్డి కాబట్టి రెడ్లకు సపోర్ట్ చేస్తారని కదా ఆయన విలమా అని నన్ను పక్కన పెట్టిండని ఒక చర్చ ఉంది బయట. నేను మంచి కోసం కులము చూడను, మతము చూడను, ప్రాంతము చూడను. ఇప్పుడు కొండలక్ష్మణ్ బాపూజీ పద్మశాలి నాతో ఎంత బాండింగ్ అసలు నా చిన్నతనంలోనే పెద్ద పెద్ద నాయకులతో ఒక ఒక ఏంది మీరు అనుకుంటున్న ఎమ్మెల్సీ, మీరు అనుకుంటున్న మంత్రి, మీరు అనుకుంటున్న ఎంపీ కంటే కూడా ఒక 3-4 వేల గ్రామాల్లో మేము తెలంగాణలో పెద్ద హీరోలం, కోదండరామ్ గారు కానీ మా లాంటి వాళ్ళం కానీ. కాబట్టి నేనేదో చిన్న దాని కొరకు ఆలోచించి రాకపోతే భంగపాటుగా ఫీల్, ఆశపడను నేను ఫస్ట్ భంగపాటు అందుకని అనిపించదు, ఆశపడితే బంగావు. ఆశయం కొరకు ఉంటే నువ్వు మరింత మెరుగైన నాయకుడిని ఎదుగుతావు. ఇది నేను బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి నేర్చుకోవచ్చు, పూలే నుంచి నేర్చుకోవచ్చు, మా రాహుల్ గాంధీ నుంచి నేర్చుకోవచ్చు, అంతకంటే ఎక్కువ గాంధీ గారి నుంచి కూడా నేర్చుకోవచ్చు. మీరు ఆశపడ్డా పడకపోయినా చివరి వరకు మీ చేతుల వరకు వచ్చి వచ్చిన అవకాశం చేజారుతుంది అన్నప్పుడు ఒక బాధ, ఒక ఆవేదన కొంత ఇప్పుడు మీలో ఉండొచ్చు, మీ అభిమానులు ఉండొచ్చు, మీ ఫ్యామిలీలో ఉండొచ్చు చివరికి. అయితే ఒకటి, దయాకర్ గారిని చాలా సార్లు కూడా నాకు తెలిసినంత వరకు 2-3 సందర్భాల్లో వేరే పార్టీ వాళ్ళు కూడా దయాకర్ గారిని ఆహ్వానించారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రానప్పుడు కూడా మీతో మిమ్మల్ని పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేశారు, అయినా బయటకు వెళ్ళలేదు. ఇప్పుడు ఏమన్నా అనిపిస్తుందా వాళ్ళు నన్ను ప్రేమించమనండి, ప్రేమిస్తా అంతవరకే, కానీ నేను కాంగ్రెస్ లోనే ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్ లోనే ఉంటాను. ఎందుకంటే నీకు ముందే చెప్పిన కాంగ్రెస్ పార్టీ భాష తెలుసు, కాంగ్రెస్ పార్టీ విధానం తెలుసు. ఇప్పటికి నాకు నేను పుట్టి పెరిగిన తర్వాత నాకు రాజకీయాలంటే కాంగ్రెస్ పార్టీతో తెలుసు. దీనికి నేనెందుకు కట్టుబడి ఉంటా బానిసగా ఉంటా అంటే, దేనికి బానిసగా ఉండని దీనికి ఎందుకు ఉంటా అంటే, ప్రొటెక్టర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇస్ ది కాంగ్రెస్ పార్టీ, ప్రొటెక్టర్ ఆఫ్ ది డెమోక్రసీ ఇన్ ఇండియా ఇస్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీకి ఎవరు దన్నుగా ఉన్నారంటే గాంధీ ఫ్యామిలీ, వాళ్ళు ప్రాణాలు ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నారు. ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ, ఈరోజు రాహుల్ గాంధీ సైతం ఏ విధంగా త్యాగం చేస్తుండో వాళ్ళ త్యాగాలతో పోల్చుకుంటే నేనెంత అనుకున్నప్పుడు అసలు హాయిగా ఉంటుంది. ఇంకా నేను రేపు భవిష్యత్తు జాతీయ పార్టీకి అవసరం ఉంటా, రాష్ట్ర పార్టీకి అవసరం ఉంటా,
అవకాశాలు నాకు మెండుగా ఉంటాయి, యువకుని చదువుకున్నోన్ని. చాలామంది నాతో అంటున్న మాటలు మీతో నేను షేర్ చేసుకుంటున్నా. ఇదేదో నన్ను నేను సంతృప్తి పరచుకోవడానికి చెప్పుకుంటున్నాయి కావు. ఇప్పుడు నేను అడిగిన ఎమ్మెల్సీ ఒక మాట తెచ్చిరి, అక్కడికి తెచ్చిరి. చాలామంది అంటుంది ఏంటంటే అదేందో ప్రచారం చేయకపోతే బాగుండు కదా, దాఖరకు ఏదో భంగపాటు జరిగిందనే చర్చ రాకపోతే బాగుండు కదా, అసలు ఖరారు ఎందుకు చేసినట్టు ప్రకటించారనే విషయంలో అది డిస్క్రిషన్ అప్ టు దెమ్. దీపదాస్ మున్షి గారు కానీ, ఏసీసీ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ కానీ, ఎవరైనా వాళ్ళ పరిధిలో అంశాల్లో దాఖరికి ఇస్తే బాగుండు అనుకునేది కూడా మీరు ఎందుకు అనుకుంటారని నేను అనలేను కదా. రేపు ఇంకో దాన్ని కూడా అనుకుంటారు వాళ్ళు. దయాకరు మారిపోయింది కదా, దాని ఏ మోడాలిటీస్ చూసిండ్రు. ఇప్పుడు నేను వాళ్ళు నాతో తర్వాత మాట్లాడతారు ఎందుకు దాన్ని తీసి రద్దీ చేసుకోమన్న తర్వాత ఆపిన కారణాలు ఏంటో. ఇప్పుడు ఒక పెద్ద మీ మనలాంటి పెద్ద మిత్రుడే అంటుండు ఏందన్నా నేను పీసీసీ మూవ్ చేస్తారా ఏంటి అని. నాకు అవకాశం ఉంటే ఎమ్మెల్సీ చేసి కూడా పీసీసీకి మూవ్ చే అవకాశం ఉంటే నేను దేనికి అర్హుని కానీ చెప్పు ఒక మాట. అదే అంటున్నా నేను ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా పీసీసీ చేయొచ్చు. అయిన వాటిల్లో ప్రతి దాంట్లో దేనికి అర్హత తక్కువ ఉన్నావని నేను ఒక ఒక డాక్టరేట్ నేను నాకు కంప్యూటర్ సైన్స్ లో అనుభవం ఉన్నది, కామర్స్ లో ఉన్నది, నేను తెలంగాణలో నాకంటే అంటే చాలా మంది ఉన్నారు కానీ ఈ చిన్న వయసులో తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ పల్లెల పట్ల, తెలంగాణ భౌగోళిక పరిస్థితుల పట్ల, నాకు తెలంగాణలో ఉన్న అంశాల పట్ల నాకు కంటే ఇంకా ఎక్కువ పరిధి పెంచుకోవాల్సిన అవసరం ఉందని అయితే నేను అనుకో. అదే దాన్ని ఎందుకు మీ పార్టీ గుర్తిస్తారు లేదనే కదా అందరు ప్రశ్న. పార్టీ రేపు పెద్ద గురించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పదవి ఇచ్చిందనుకో, అప్పుడు నువ్వే బిగ్ బ్యాంగ్ లేసుకొని నా బొమ్మలు పెట్టి టకా టెకా టెక కళ్యాణ్ కు ఫుల్ పని ఉంటుంది. చాలా ఆశావాహ దృక్పథంతో అయితే మీరు ఆల్వేస్ ఆప్టిమిస్ట్. ఎమ్మెల్యే పోయినా ఎమ్మెల్సీ పోయినా ఇంకా పెద్ద పదవి మీ చేతికి రావాలని మేము కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అభిమానులందరికైతే ఒక క్లారిటీ ఇచ్చేసారు, నాకు ఎలాంటి బాధ లేదు. నేను మళ్ళీ ఒక త్యాగానికి ఒక త్యాగం చేసేసాను, రెడీ ఉన్నాను, ఇబ్బంది. థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు. మొత్తానికి మహేష్ కుమార్ గౌడ్, బలమూరి వెంకట్కి ఎమ్మెల్సీగా అవకాశం దక్కితే, అద్దంకి దయాకర్కి మరొకసారి అవకాశం అయితే రాలేదు, దాన్ని ఆయన చాలా ఈజీగా తీసుకుంటున్నారు, ఇంకా పెద్ద పదవి వస్తుందనే ధీమాగా ఉన్నారు. చూడాలి మరి పీసీసీ అధ్యక్షుడు అవుతారా, వరంగల్ ఎంపీగా బరిలో దిగుతారా, ఏం జరగబోతుంది, కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయం తీసుకోబోతుంది అనేది వేచి చూడాలి.